ఫ్రెండ్స్, ఇది అడవి మధ్యలో ఉన్నటువంటి విలేజ్ అనమాట. చూడండి, అక్కడ ఒక విలేజ్ ఉంది, అక్కడ ఒక విలేజ్ అయితే ఉంది. మేమైతే అక్కడ ఎంత వెళ్ళాలన్నమాట, అలా కొండకి వెళ్ళాలి. ఎదురు కనిపిస్తున్నటువంటి కొండకి చూడండి. చూడండి ఫ్రెండ్స్, కాకులు దూరని కారడవి అంటారు కదా, సో అలాంటి అడవి దగ్గర ఉన్నాం మేము. ఎదురు కొమ్ములు అయితే ఇలా ఉంటాయి చూడండి. తమ్ముడు తీస్తున్నాడు, తమ్ముడు శ్యామ్. తమ్ముడైతే ఇక మోసుకొని తిరుగుతున్నాడు పాపం. అడవిలో వెదురు కొమ్ములు ఉంటాయంటే ఏమనుకున్నా కానీ ఇంత దట్టమైన అడవి అనుకోలేదు. ఇక నడవడానికి కూడా సరైన ప్లేస్ లేదు. హాయ్, హలో ఫ్రెండ్స్, సన్నీ విల్డ్ అడ్వెంచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బేంబూ సీడ్స్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. సో వెదురు కొమ్ములు అన్నమాట. అండ్ నేను నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు. సో చాలా దట్టమైన అడవి, ఒకసారి చూపిస్తాను వ్యూ ఎలా ఉందో. ఇక్కడ నుంచి సుమారుగా 2 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. సో మీరు చూస్తున్నారు చూడండి, అక్కడ వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు వెదురు కొమ్ముల కోసం అక్కడైతే వెళ్తున్నాము. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ప్లీజ్ వీడియో అయితే ఎన్నివరకు చూడండి, అసలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మా జర్నీ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. సో చూడండి, దారి అయితే ఇలా ఉంది దారి. సో ఇది కొంత దూరం వరకే మీకు, వాళ్ళ అక్కడ ఎదురుగా ఒక విలేజ్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ వరకు ఈ దారి ఇలా ఉంది. అండ్ అక్కడ నుంచి మళ్ళీ దారి ఎలా ఉంటుందో తెలీదు. అండ్ అడవి ఏరియా కాబట్టి కొంచెం దారి వెతుక్కుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. సో మీరు చూడొచ్చు, వ్యూ అయితే ఎక్సలెంట్ చూడండి. జంగిల్ బాగా ఉంది, ఇది మొత్తం అడవి ప్రాంతం. ఫ్రెండ్స్, ఇది అడవి మధ్యలో ఉన్నటువంటి విలేజ్ అనమాట. చూడండి, అక్కడ ఒక విలేజ్ ఉంది, అక్కడ ఒక విలేజ్ అయితే ఉంది. మేమైతే ఇప్పుడు, సో ఇక్కడ ఉన్నారు మా ఫ్రెండ్స్. మేము ఈ రోడ్ నుంచి ఇలా వెళ్ళి, సో ఈ విలేజ్ నుంచి మళ్ళీ వేరే దారి వెళ్ళాల్సి ఉంటుంది. మేమైతే అక్కడ ఎంత వెళ్ళాలన్నమాట, అలా కొండకి వెళ్ళాలి. ఎదురు కనిపిస్తున్నటువంటి కొండకి చూడండి. అండ్ ఆ కొండ అవతల వెళ్తే మనకు వెదురు కొమ్ములు అయితే కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మేమైతే ఒక విలేజ్ కింద చూపించినటువంటి విలేజ్ దగ్గర అయితే వచ్చామన్నమాట. సో ఈ విలేజ్ పేరు వచ్చి కాంగడ్ అనమాట. సో ఇప్పుడు మేము ఆ విలేజ్లో అయితే ఉన్నాం. ఫ్రెండ్స్, మేమైతే కాంగడ్ అనే విలేజ్లో అయితే ఉన్నాం. సో చూడొచ్చు విలేజ్. ఫ్రెండ్స్, ఈ విలేజ్ అయితే అడవి మధ్యలో ఇరుగురుకుంది అన్నమాట. చూడొచ్చు ఈ విలేజ్ మొత్తం పెంకెళ్ళుతోంది. సో విలేజ్ అయితే వ్యూ సూపర్గా ఉంది. ఇప్పుడు మేము విలేజ్ నుంచి కిందకి వెళ్ళాలి. చూపించినటువంటి కొండ అది. సో ఇప్పుడు మేము అక్కడికైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి రోడ్ ఎక్సలెంట్ ఉంటుంది. సో చూడొచ్చు, వావ్, మేము రోడ్డు తప్పినట్టున్నాం. ఇది ఇదా అమ్మా, బాగుంది రోడ్డు మాత్రం ఎక్సలెంట్. జంగిల్ లోపల నుంచి
ఫ్రెండ్స్ ఇది మొక్కజొన్న చూడండి ఇక్కడ మొక్కజొన్న అయితే పుల్లు వేశారు తోట చాలా ఎక్కువ ఉంది మొక్కజొన్న వేశారు అన్నమాట చూడండి ఇది మొత్తం కొత్తగా అవుతుంది అన్నమాట మొక్కజొన్న ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అయిన అయితే పంచపళ్ళు ఉన్నాయి సో ఇప్పుడైతే మాకు అంత టైం లేదు వచ్చేటప్పుడు చూద్దాం పండు ఉంటే మాత్రం ఒకటి ఏర్దాం అన్నమాట అండ్ ఆకలిస్తే ఇక్కడ ఎక్కుదాం తర్వాత వావ్ ఫ్రెండ్స్ ఇది కొండ నుంచి వస్తున్నటువంటి వాటర్ అన్నమాట ఇది మొత్తం రీసెంట్గా ఇచ్చినట్టు ధాన్యం అన్నమాట ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ పెద్దదైతే చూడండి వెదురు కుక్కలు అయితే తీసుకెళ్తున్నాడు చూడండి వెదురు కుక్కలు ఇవి చాలా బాగుంటాయి అన్నమాట వండుకుంటే ఇవి ఇప్పుడే తీసినాయి అలా తీయను అడగితే సో ఇది లేత లేతగా చాలా బాగున్నాయి ఇవి అయితే దీని గురించి ఒక వీడియో అయితే చేస్తా వెదురు కుక్కలు చాలా బాగుంటాయి ఇవి తీసుకెళ్లి సేలింగ్కి తీసుకెళ్తారా అయితే ఇప్పుడు ఎదురు కొమ్ములకి వెళ్తున్నాం కాబట్టి అండ్ అందులోనే ఉంటాయి వెదురు కుక్కులు కూడా సో అవి కూడా రెండు కలెక్ట్ చేసుకుందాం అన్నమాట వావ్ ఫ్రెండ్స్ అడవి మీద చూడండి టమాటా ముక్కలు వేసేవి వర్షం వస్తే దాక్కోవడానికి గుడిస బాగుంది గుడిస మాత్రం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వెదురు కొమ్మలు ఉన్నటువంటి కొండ దగ్గరతో వచ్చాం ఇప్పటి నుంచి మాకు ఇలా దట్టమైన అడవి అయితే ఎదురవుతుంది సో ఇక్కడ నుంచి వెదురు చెట్ల దగ్గర వెళ్ళి మేము వెదురు కొమ్మలు అయితే చూడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మన ఇప్పుడు చూడండి వెదురు కొమ్మలు అయితే ఇలా ఉంటాయి చూడండి తమ్ముడు తీస్తున్నాడు తమ్ముడు శ్యామ్ తీస్తున్నాడు వా చూడండి చాలా బాగుంది ఫ్రెష్గా లేతగా అన్నమాట కొంచెం అలసిపోయాము అడవి మీద ఘాటుకి ఎక్కువ వచ్చాం కాబట్టి మాట్లాడలేకపోతున్నాను తమ్ముడు ఇది అందుకు చూడండి ఇవి ఈ తొక్క మొత్తం తీసేయాలి ఈ తొక్క తీసేస్తే లోపల మొత్తం లేతగా ఉంటుంది సో మనం దాన్ని తీసుకెళ్ళి కర్రీ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం కలెక్ట్ చేసుకుందాం మామిడికి ఒక తొక్క ఎలా తీయాలో తెలియదట ఎలా తీయాలో అన్నాడు ఫ్రెండ్స్ మా తమ్ముడు తొక్క తీస్తున్నాడు చూడండి లోపల మొత్తం అండ్ లేతగా ఉంటుంది పైన తొక్క అయితే మొత్తం తీసేయాలి దాన్ని కట్ చే తీయాలి తొక్క వా ఇప్పుడు చాలా ఉన్నట్టున్నాయి మా తమ్ముడు బాగా కలెక్ట్ చేసుకుంటున్నాడు చూడండి సో ఇతని పేరు శ్యామ్ అండ్ అతని పేరేమో వెంకీ కొన్ని కలెక్ట్ చేసుకున్నాం చూడండి మీకు అనిపిస్తున్నాయి కదా చాలా మటుకు సో ఈ అడవి అయితే చాలా దట్టమైన అడవి ఇది మీరు చూడొచ్చు ఇంకొంచెం మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది అది తీసుకో కావాలి
ఫ్రెండ్స్ చూడండి, ఇది చాలా పెద్దది, చాలా హైట్లో అవుతుంది. జాగ్రత్త వేసేదలో ఇటు నుంచి లాగొచ్చు కదరా. వావ్ ఎక్సలెంట్ వా ఫ్రెండ్స్, మేము ఒక తాడుని అలాగే కొన్ని ఆకులు అయితే తీసుకున్నాము. ఎందుకనంటే మేము చిన్న బేగు తెచ్చాము, ఇక్కడేం పెద్ద పెద్ద ఉన్నాయి ఎదుర్కొమ్మలు, బేగులు అయితే కష్టమని చెప్పేసి ఇప్పుడు తాడుతో కట్టాలని ప్లాన్ అయితే చేస్తున్నాను అన్నమాట. చెప్పురా ఇలా తీయాలని. మనోడికి బాగా ఎక్స్పీరియన్స్, అడవిలో వచ్చి అండ్ అడవిలో కర్రల్ని మోసుకెళ్ళడానికి తాడిని ఎలా తీయాలో మనోడు చెప్తున్నాడు. సో ఆ పద్ధతిలో మేమైతే ఇప్పుడు వెదురు కొమ్ములు కట్టి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇదిగో ఇవి ఉన్నాయి కదా, ఇవి మనకి అంటూ చూడండి బాగా దురదగా ఉంటుంది. ఇదో చేతికి ఎలా వస్తున్నాయో, ఇవి మనకు అంటూ ఉంటే బాగా దురదేస్తాయి, అది తగలకూడదు అనేసి ఇవి పెడుతున్నాం. అంతేనా? రైట్, మంచి ప్లానింగ్ చేశారు చూడండి మనలో. తాడు తెప్పేసి అంత ఫోర్స్ లాగాల్సిన అవసరం ఉంది, లైట్ కట్టండి. పైన వెళ్ళి అవన్నీ తొక్కలను తీయాలి కదా. సో తొక్కలు తీసిన తర్వాత మనం బేగులు వేయాలా లేక మళ్ళీ సేమ్ ఇలా కట్టి మోసుకెళ్ళాలి అన్నది తర్వాత ప్లానింగ్. ఇంకొంచెం కలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం అన్నమాట, కొన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత. సో మనకు ఎందుకంటే పైన తొక్క తీసిన తర్వాత నిన్న చాలా తక్కువ వస్తుంది, సైజ్ తగ్గుతుంది కాబట్టి లోపల లేతగా ఉన్నవన్నీ చిన్న సైజులో వస్తాయి. ఒక్కసారిగానే మొత్తం కలెక్ట్ చేసుకొని అందరు కూర్చొని తొక్కలని తీగుదామని మేము ఈ ప్లానింగ్ చేస్తున్నాం. తొక్కలు తోకలు కాదు, తొక్కలు. చూడండి మన మనోడు ప్లానింగ్ ఎలా ఉందో, శ్యామ్దే మొత్తానికి తాడుతో కట్టుకున్నాడు. ఓకే రైట్, చిన్న జాగ్రత్త అమ్మా. ఆకులు పెట్టుకోవాల్సిందిరా చూడు, పెద్ద పెద్ద ఆకులు ఇవి. వావ్, కొండ మొత్తం తిరిగి తిరిగి అలసిపోయాం ఫ్రెండ్స్. మా తమ్ముడైతే మోసుకొని తిరుగుతున్నాడు, పాపం బాధ్యత మొత్తం అతనికి అప్పచెప్పేసాము. నేనేం పట్టుకోలేదు, ఒక చిన్న కత్తి నా చేతిలో, ఒక వెదురు కొమ్మ పొడుగులు పట్టుకున్నా, అయినా నేనైతే నడవలేకపోతున్నాను. చూడండి ఎంతటి వెదురు కొమ్మలు మోసి కూడా నడుస్తున్నాడు అంటే గ్రేటే. వా అడవిలో వెదురు కొమ్ములు ఉంటాయంటే ఏమనుకున్నా, కానీ ఇంత దట్టమైన అడవి అనుకోలేదు. ఏకం నడవడానికి కూడా సరైన ప్లేస్ లేదు. కొన్ని ఒకటి చూడండి ఫ్రెండ్స్, కాకులు దూరని కారడవి అంటారు కదా, సో అలాంటి అడవి దగ్గర ఉన్నాం మేము. ఇంకా మేము వీటిని మొయ్యలేము, మొత్తం పైన తొక్కలు ఇక్కడ మొత్తం పీకేసి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. తీయడం వల్ల మనకు బరువు తగ్గుతుంది. ఫ్రెండ్స్ ఇవన్నీ మేము ఇప్పుడు బేగులు వేసుకుంటున్నాం అండ్ మేము కలెక్ట్ చేసుకోవాలనుకున్నవన్నీ కలెక్ట్ చేసుకున్నాము అండ్ చాలా తీసుకెళ్ళాలనుకున్నాం, బట్
మాకు ఇవి చాలా అనుకుంటున్నాం అనమాట. సో వీటితో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కర్రీ అంతే వండి తినాలనుకుంటున్నాము కూర. సో మేము వండే స్టైల్ కూడా ఒకసారి చూడండి ఎండ్ వరకు. ఓకే, ఆర్ యూ రెడీ? పదండి అమ్మా. చూడండి మేము ఎలా అడవి దగ్గర ఉన్నామో. ఈ చూడండి మొత్తం వెదురు చెట్లు అనమాట. మేము రావడానికైతే ఎగ్జైట్మెంట్ మీద చాలా స్పీడ్గా వచ్చాం. ఇప్పుడు మేము వెళ్ళాలంటే యాక్చువల్లీ మేము వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు, డామేజ్ వస్తుంది. అండ్ ఇప్పుడు బయలుదేరదాం అనమాట. ఫ్రెండ్స్, వీడియో లెంత్ అవ్వడం వల్ల సో మాకు వెదురు కొమ్మలో కుకింగ్ వీడియో అయితే సో నెక్స్ట్ పార్ట్గా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో నా ఛానల్ని అండ్ సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అండ్ సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను.